అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం సంపర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం కూటమి నాయకులు విద్యా పరికరాలు కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి కన్వీనర్ తిబిరిశెట్టి గణేష్, ఎంపీటీసీ శ్రీరామచంద్రమూర్తి, కో కన్వీనర్ ఆదినారాయణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నందున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డొక్కా సీతమ్మ పేరు మీద మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అద్దంకి ముక్తేశ్వరరావు, ఫణీంద్ర, బీజేపీ దుర్గారావు, జనసేన నాగబాబు, తెలుగుదేశం గణేష్, బుజ్జి, మట్టా రామయ్య తదితరులు పాల్గొన్నారు. మరి ఆంధ్ర స్టూడెంట్ అంటే మనమే, అంటే ఆంధ్ర స్టూడెంట్ అంటే అక్కడ గవర్నమెంట్ కాలేజీ విద్యార్థి. ఈరోజు గవర్నమెంట్ పిల్లలు అందరూ కూడా ఒక మంచి స్థాయిలోకి వెళ్ళాలి అని ఇక్కడ మహామహులందరినీ కూడా గుర్తు చేస్తూ డొక్కా సీతమ్మ గారు, ఎప్పుడైనా విన్నారా ఈ పేరు? ఆ రైట్, డొక్కా సీతమ్మ. తానికి పేదరికంలో పుట్టినప్పటికీ కూడా సంపన్నమైనటువంటి కుటుంబంలో ఉన్నప్పటికీ పెట్టినప్పటికీ కూడా ఎవరైనా సరే ఆవిడికి చెవికి కొంచెం చిన్ని మాట, ఆకలి అనే మాట వినబడితే చాలు గబగబా వంట చేసి పిలుచుకొచ్చి వాళ్ళ ఆయన గారిని పంపించేసేది, నువ్వు వెళ్ళి తీసుకురావాలి నేను. గబగబా వంట చేసి పెట్టి ఆ ఆకలి తీర్చినటువంటి మహా తల్లి డొక్కా సీతమ్మ. అంతేకాదు ఆవిడ ప్రయాణాలు కూడా మానుకుని, ఒక రోజు పాపం సుదూర ప్రయాణం పెడుతోంది, వెళ్ళేటప్పుడు ఒక దూర ప్రాంతం నుంచి వస్తూ ఉంటే ఒక చోట వాళ్ళు కూర్చుని ఉన్నారు. ఈవిడ మీనాలో వెళుతుంది. మీనాలు అనేవారు మీకు ఎవరికీ తెలియదు. మీనాలు అంటే పల్లకి పెట్టి, పల్లకి చూసారు కదా, పల్లకి పెట్టి చుట్టూ కూడా క్లాతులు కప్పేసి వెళుతూ ఉండేవారు ఆడవాళ్ళు బయటకు కనపడకుండా. అలాంటి సమయంలో ఆవిడ మాట ఒక మాట వినబడింది. ఆ వచ్చేవాళ్ళు ఏడుస్తున్నారు, పాపం చంటి పిల్లలు నాకు, రే ఉండ్రానన్న, దగ్గరకు వచ్చేసాం. ఆ ఊరే ఊరది, ఏ ఊరు మెస్ అది? గన్నవరం దగ్గరకు వచ్చేసాం. అక్కడ సీతమ్మ తల్లి ఉంది, ఆ సీతమ్మ తల్లి మన ఆకలిని తీరుస్తుంది అని అంటే వెంటనే పల్లకి వాళ్ళని ఆపి, నాయనా మనం వెనక్కి వెళదాం, వీళ్ళకంటే ముందుకు వెళ్ళాలి, వీళ్ళు వచ్చేసరికి వీళ్ళకి భోజనం పెట్టాలి, వీళ్ళ ఆకలి నింపాలి అనే ఉద్దేశంతో గబగబా వెనక్కి తీసుకెళ్ళి, వీళ్ళు వచ్చేసరికి ఆవిడ అన్ని రకాల ఆహార పదార్థాలు తయారు చేసి వాళ్ళకి పెట్టినటువంటి మహాతల్లి. నాకంటే ముందు విపరీ ఉన్నాడు ఆయన, ఇంతకీ మా అమ్మడిగారు అంత స్పీడ్గా ఉన్నాయంటే ఏడు సార్ అన్నాను. అదే మాట్లాడుతున్నాయో కూర్చొని ఇంక అక్కడ ఆఫీసర్లు వస్తే చెప్పి ముందు మీ దానికి ప్యాచ్ వర్క్ చేయంతో అర్జెంట్, కానీ మీరు ఇబ్బంది పడకండి, అలాగే 50 లక్షల రూపాయలు వస్తుంది. మీరు దాని గురించి సార్, మా వదిలీ గారు చాలా లాస్ట్ పాయింట్ ఎత్తుకున్నారు, నాకు సంతోషం, బాగా మాట్లాడారు. దాని గురించి మీరు ఏం సందేహించు, పిల్లలు త్వరలో కూడా అవుతుందండి, మీరు దాని గురించి